నా పేరు పువ్వాడ విజయలక్ష్మి అండి. 31వ డివిజన్ కార్పొరేటర్గా పోటీ చేయడానికి అనుమతి ఇవ్వాల్సిందిగా నేను కాంగ్రెస్ పార్టీ పెద్దలందరికీ అప్లికేషన్ ఇచ్చి వచ్చాను. ఈరోజు నామినేషన్ వేశాను. మాది మొదటి నుంచి రాజకీయ కుటుంబం కాబట్టి మేము పనులు చేసే కుటుంబమే కానీ మాది మాటలు చెప్పే కుటుంబం కాదండి. 31 డివిజన్ ప్రజలందరికీ మేము అందుబాటులో ఉంటున్నాము. 31 డివిజన్ ప్రజలందరికీ తెలుసు మా గురించి, మా ఫ్యామిలీ గురించి, మా వారి గురించి అందరికీ, ప్రతి ఒక్కరికి తెలుసు. మేము వాళ్ళకి పేరు పేరున కుటుంబ సభ్యుల్లాగా 31 డివిజన్ ప్రజలు మేము అందరం కలిసిమెలిసి ఉంటామండి. ఇప్పటికీ వాళ్ళతోటి మాకు సత్సంబంధాలు నడుస్తూ ఉన్నాయి. 31 డివిజన్ ప్రజలందరికీ నేను ఒకటి విజ్ఞప్తి చేస్తున్నాను. నేను నామినేషను వేశాను అని చెప్పి 31 డివిజన్ ప్రజలందరికీ తెలియజేస్తున్నాను. దయచేసి మీరందరూ నాకు కోఆపరేట్ చేసి మీరు ఓటు వేసి గెలిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. ఈ సందర్భంగా నేను మిమ్మల్ని అందరినీ, ఓటర్ దేవుళ్ళందరినీ వేడుకుంటున్నాను. దయచేసి నన్ను గెలిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. నన్ను కనుక గెలిపిస్తే మీకు ఎప్పుడూ అందుబాటులో ఉంటాను. మీరు ఎప్పుడూ మా ఇంటి కుటుంబ సభ్యుల్లాగానే నాతో పాటు ఉంటారు. మీకు మీ సమస్యలు, ప్రతి ఒక్క సమస్యలు మీకు మేము ప్రత్యక్షంగా రాజకీయ పదవిలో లేకపోయినా కూడా మీ యొక్క సమస్యలన్నింటినీ మేము పరిష్కరిస్తున్నాము. అదే కనుక నన్ను ఇంకా అధికారికంగా గెలిపిస్తే కనుక మీకు ఇంకా అందుబాటులో ఉంటే మరిన్ని సమస్యలు మీకు పరిష్కారం చూపగలుగుతున్నా అని చెప్పి మనవి చేస్తున్నాము. 31వ డివిజన్ ప్రజలందరికీ తెలుసు పార్థసారథి గారు, మాజీ కౌన్సిలర్ ఏమి చేశారో మీ అందరికీ తెలుసు. మీకు ఎవరు ఏ పార్టీ వాళ్ళు వచ్చి చెప్పాల్సిన అవసరం లేదు. మీకు మేము మనందరికీ తెలుసు. మేమేమి చేసామో మీకు తెలుసు. మీరు చెప్పిన ప్రతి ఒక్కటి, మీరు అడిగిన ప్రతి ఒక్కటి మేము మాజీ కౌన్సిలర్గా ఉన్నప్పుడు, మా సార్ మాజీ కౌన్సిలర్గా ఉన్నప్పుడు చేశారు. ఎవరిని కాదనలేదు. స్వచ్ఛందంగా ఎటువంటి ప్రతిఫలము ఆశించకుండా మేము డివిజన్కి సేవ చేశామండి. దయచేసి మీరందరూ కూడా అలాగే నన్ను అఖండ మెజార్టీతో గెలిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి 31వ డివిజన్లో పోటీ చేస్తున్నాను. నేను కావున నేను ప్రజలకి అందుబాటులో ఉంటాను. కేంద్ర ప్రభుత్వం నిధులను డైరెక్ట్గా తీసుకొచ్చి కార్పొరేషన్కి అభివృద్ధి చేస్తాను. 31 మాది కమలం గుర్తు, భారతీయ జనతా పార్టీ. నన్ను గెలిపిస్తే 31వ డివిజన్ ప్రజలందరికీ అందుబాటులో ఉండి కేంద్ర ప్రభుత్వం నిధులను తీసుకొచ్చి అభివృద్ధి చేస్తాను. మీ అందరి దీవెనలు మాకు అందించగలరు. నామినేషన్ వేశాను. కేసీఆర్, కేటీఆర్ గారు చదువుకున్న వాళ్ళు రాజకీయాల్లోకి రావాలని ఆశిస్తున్నారు కాబట్టి నేను లేడీస్ రిజర్వేషన్ తరఫున మా కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో నామినేషన్ వేశాను. మీరు కనుక నన్ను 31వ డివిజన్ తరఫున నన్ను గెలిపిస్తే అందరి సమస్యల పరిష్కారాన్ని చూసి చేస్తానని అజయ్ గారి ప్రోత్సాహంతో బంగారు తెలంగాణ కోసం పాటుపడతాను.